नमस्ते डीएन फाइन न्यूज की स्वागत मुंदुगा मुख्यांशालु वेटपालंलो प्राथमिक आरोग्य केंद्राणि प्रारंभिंचिन एमएलए कणं बलराम कृष्णमूर्ति రామకృష్ణాపురంలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం హాజరైన వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ థాంక్యూ సీఎం సార్ కార్యక్రమం కరపత్రాన్ని ఆవిష్కరించిన వైసీపీ ఇన్ఛార్జ్ కరణం కొత్తపేటలో సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి దళితుల పదకాలు రద్దు చేసినప్పుడు ఆదిమూలపు సురేష్ చొక్క ఎందుకు చింపుకోలేదని ప్రశ్నించిన టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు వేటపాలెంలో 1 కోటి 70 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మువ్వ తిరుమల కృష్ణబాబు చీరాల శాసనసభ్యులు కరణం బలరామ కృష్ణమూర్తి వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ జామకూరి శ్రీధర్ చీరాల ఆర్డీఓ సరోజిని డిఎం హెచ్ఓ విజయమ్మ ఇన్ఛార్జ్ తహసీల్దార్ మహేశ్వరి పంచాయతీరాజ్ డిఈ ఆర్ఎన్బి డిఈఏఈ ఎంపీడీఓ శర్మ చీరాల ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శేషకుమార్ పాల్గొన్నారు చీరాల మండలం రామకృష్ణాపురంలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాల అమలుపై ప్రజలతో మాట్లాడారు సమస్యలు తెలుసుకొని తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నేతాజీ ఏపీఎం సుబ్బారావు వైస్ చైర్మన్ బొనగల జేసన్ బాబు డాక్టర్ హైమా సుబ్బారావు మాజీ సర్పంచ్ మండా సత్యం ఎంపీటీసీ గోలి నాగరాజు కేబుల్ కృష్ణ గుర్రం బుజ్జి దివి జైరావు మండా గిరీష్ పాల్గొన్నారు చీరాల మండలం రామకృష్ణాపురం నందు డాక్టర్ హైమా సుబ్బారావు అధ్యక్షతన జరిగిన చీరాల నియోజకవర్గ నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ పాల్గొన్నారు ఈ నెల 27న తాడేపల్లిలో జరగనున్న థ్యాంక్ యూ సీఎం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ తాడివలస దేవరాజు మచ్చవరపు వెంకటేశ్వర్లు ఆతిన బోసుబాబు వల్లూరి వెంకటస్వామి వల్లూరి శ్రీనివాసరావు మెడిశెట్టి సత్యనారాయణ కొరవడ సత్యనారాయణ కసింకోట శివ వల్లూరి వెంకట సుబ్బారావు పెద్దపల్లి నూకరాజు యామర్తి బాలపున్నయ్య పాల్గొన్నారు వేటపాలెం మండలం అక్కాయపాలెం పంచాయతీ లక్ష్మీపురంలో 52,20,000 రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్లు చెత్త సంపద కేంద్రం కొత్తపేట ప్రసాద నగరంలో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శర్మ నేతాజీ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు డిఈ శేషయ్య ఈఓ అండ్ ఆర్డీ శ్రీనివాసులు ఏపీఓ సుధారాణి సెక్రటరీ పూర్ణిమ ఆర్బీకే చైర్మన్ పల్లపోలు శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ జంగిలి రామారావు వ్యవసాయ సలహా మండల సభ్యులు పులి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు దళితులను చంపి పార్సిల్ చేసినా మా వెంటే ఉంటారని వైసీపీ నాయకులు అనుకుంటున్నారని దళితులకు జగన్కు సంబంధం ఏంటని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు ప్రశ్నించారు చీరాల తెలుగుదేశం కార్యాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ వైఖరికి నిరసనగా విలేకరుల సమావేశం నిర్వహించారు మంత్రి ఆదిమూలపు సురేష్ మంత్రి కాదని పశువని అన్నారు ఆదిమూలపు తన ఇంటి పేరు కాదని ఆది మానవ సురేష్ అని అన్నారు దళితుల సంక్షేమ పథకాలను తొలగించిన రోజు దళితుల కోసం చొక్కా చించుకోవాల్సిందని అన్నారు వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నట్లు కాకుండా ప్రతిపక్షాల్లో ఉన్నట్లుగా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారన్నారు అంబేద్కర్ విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరును తొలగించి జగన్ విదేశీ విద్య అని పేరు పెట్టుకున్నప్పుడు ఎక్కడికెళ్లావని ప్రశ్నించారు సమావేశంలో చీరాల ఇన్ఛార్జ్ మద్దులూరి మాలకొండయ్య నాయకులు కౌతవరపు జనార్దన్ గంజి పురుషోత్తం లావేటి తేజ తదితరులు పాల్గొన్నారు వాడికి సేవ చేసి డ్రైవర్గా ఉన్నటువంటి మా బిడ్డని అత్యంత దారుణంగా మర్మాంగ వాళ్ళు కూడా రాడ్డు తీసుకొని కొట్టి కుమ్మల కొడిసి చంపి ఏం పీకుతారో పీక్కోండని శవాన్ని డోర్ డెలివరీ చేస్తే మంత్రులు ఇంకా దళిత మంత్రులు మంత్రివర్గంలో ఉన్నందుకు చావండి ఏమనుకుంటున్నారేమో ఏం చేయరులే దళితులని జగన్మోహన్ రెడ్డి దళితులకి మామని చెప్పేసి ఒక ఒక మాట మాట్లాడితే మిగతా దళితులకి పథకాలు తీసేసినా దళితులను చంపి డోర్ డెలివరీ చేసినా మా ఇంటుంటారు అనుకుంటున్నారేమో ఎవడో
జగన్మోహన్ రెడ్డి బిడ్డ, మా బిడ్డలు, మా దళిత బిడ్డలు, నేను మీ బిడ్డని అనగలనే బిడ్డలు అనుకుంటారనుకుంటున్నాడేమో. బిడ్డ లేదు, బోడి గొడ్డ లేదు, చాలా మాట్లాడగలుగుతాం మేము. ఎవడు మాకు బిడ్డ? మా బిడ్డ జగన్మోహన్ రెడ్డి. ఏ మాకు అతనికి ఏమైనా మంచపొస్తుందా? మాకు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా కంచపొస్తుందా? అతనికి సంబంధించినటువంటి వాళ్ళు మేము చేసుకున్నామా? మా సంస్కృతి వేరు, మా సాంప్రదాయం వేరు, మా బాధలు వేరు, మా పేదరికం వేరు, మా అంటరాంతరం వేరు. వీటన్నిటిని రూపుమాపటానికి మా తండ్రి, మా తాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వేరు. అంబేద్కర్ గారిని గౌరవించినటువంటి ముఖ్యమంత్రి దగ్గర మీరు మంత్రిగా ఉన్నందుకు సిగ్గుతో తలొచ్చుకోండి, చావండి. నిజంగా మీరు మనుషులైతే గొడ్డలప్పు తీసుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రాళ్ళు తీసుకొని వెళ్తావా? అక్కడ ఎన్ఎస్సీ వాళ్ళు కనుక కాల్చిపడేస్తే చంద్రబాబు నాయుడు గారు కుట్ర బన్ని దళితుల మీద కాల్పులు జరిపారని చెప్పేసి చేయడానికి కుట్ర. మీ బాబాయి కేసు ఒక పక్కన, రాష్ట్రం దేశంలో సంచలనం అయిపోయి సొంత నీ చెల్లెలు నీ మొక్కను ఉమ్మేసి నీ దగ్గర నుంచి కేసు లాక్కొని హైకోర్టు తెలంగాణకు తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో నిన్ను బట్టలుప్పదీసి స్కానింగ్ చేస్తూ ఉంటే ఆ కేసును డైవర్ట్ చేయడం కోసం సిగ్గు లేకుండా లజ్జ లేకుండా చంద్రబాబు నాయుడు గారి పర్యటన అడ్డుకునే ప్రయత్నాలు చేస్తావా? రాళ్ళేయటానికి ప్రయత్నం చేస్తావా? ఆదిమూలపు సురేష్, నువ్వు కానీ నీ ముఖ్యమంత్రి కానీ గుర్తుపెట్టుకోండి, మీ ఆటల సాగు పోలీసులు కూడా గుర్తుపెట్టుకోండి. పోలీసులు అనేవాళ్ళు ధైర్యానికి చిహ్నం, ధైర్యంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ముఖ్యమంత్రి వస్తాడు పోతాడు, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, మీరు శాశ్వతంగా ఉండాల్సినటువంటి వాళ్ళు పోలీసులు. పోలీసులు పిరికి పంతలాగా పనిచేస్తూ ఉన్నారు. ఏ మీకంటే సామాన్యులు నయం. ధైర్యంగా నాకు అన్యాయం జరిగిందని రోడ్డు మీదకి వస్తున్నారు, ధైర్యంగా పోరాటం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర బానిసలాగా కుక్కలాగా పనిచేస్తూ ఉన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తూ ఉంటే, పోలీసు వాళ్ళు పర్మిషన్తో వస్తూ ఉంటే, మిగతా అధికార పక్షానికి సంబంధించినటువంటి వాడు రాళ్ళు తీసుకొని వస్తుంటే ప్రోగ్రామ్స్ ఇస్తే ఇళ్ళకెళ్ళి వాళ్ళని రానియకుండా మీరు అడ్డుకుంటారు. మేము ఏదన్నా కార్యక్రమం ఇస్తే తెల్లారేసరికి మా ఇళ్ళ దగ్గర కూర్చొని కాపలాలు కాస్తారు. ఇప్పుడు మాత్రం ఆదిమూలపు సురేష్ అనేవాడు రోడ్డు మీదకి వస్తూ ఉంటే ఏం బిగుతున్నారు మీరు? మీ నిఘా వ్యవస్థలు ఏమైపోయినాయి? మీ ఇంటెలిజెన్స్ ఏమైపోయింది? తరిమి తరిమి కొడతాం, గుర్తుపెట్టుకోండి. ఇంకొక సంవత్సరం ప్రజల్లో చైతన్యం వచ్చింది, ఇంకొక సంవత్సరం ఎవడైతే ఈ పోలీసులు తప్పుడు పద్ధతులు వెళ్తున్నారో అందరినీ మేము పోలీసుల్లో తప్పుడు పద్ధతులు వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి తగిన మూల్యం వాళ్ళు చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. ఈ ఎవడైతే ఈ ఆదిమూలపు సురేష్ అనేకమైనటువంటి ఈడీ కేసుల్లో ఉన్నాడు, అనేకమైనటువంటి సిబిఐ కేసుల్లో ఉన్నారు. 2018లోనే వాళ్ళ భార్య, ఇతను ఇద్దరు ఏ టూలుగా ఉన్నారు. ఏ క్షణమైనా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి తప్పుడు గడప గడపకి ప్రోగ్రాంకి వెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డి ఈయన్ని తిట్టి పక్కన పడేస్తే అతని దగ్గర ఏదో మెహర్బానీ కోసం గొడ్లు తీసుకొని తిరుగుతున్నాడు. నువ్వు గొడ్డలు కింద కూడా తీసుకొని తిరిగినా నిన్నేదో ఆ నల్లబాడ అడవుల్లో నుంచి వచ్చినటువంటి ఒక ఇంత జంతువు అనుకుంటారు తప్ప నిన్ను ఎమ్మెల్యే మంత్రిని ఎవడనుకోడు గుర్తుపెట్టుకో. సురేష్, దళితులకి వ్యతిరేకంగా, దళితుల జీవన విధానానికి వ్యతిరేకంగా, దళితుల పోరాటానికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారు దళితులకు ఇచ్చిన ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా, లేకపోతే నువ్వు ఇట్లాంటి పిచ్చి చేష్టలు కనుక చేస్తే ఖచ్చితంగా శాశ్వతంగా గొడవలకు తీసుకొని జైల్లో కూర్చునే పరిస్థితి తీసుకొస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేటపాలెంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి. రామకృష్ణాపురంలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం, హాజరైన వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్. థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమం కరపత్రాన్ని ఆవిష్కరించిన వైసీపీ ఇన్ఛార్జ్ కరణం. కొత్తపేటలో సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి. దళితుల పథకాలు రద్దు చేసినప్పుడు ఆదిమూలపు సురేష్ చొక్కా ఎందుకు చింపుకోలేదని ప్రశ్నించిన టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ఫైఎన్ న్యూస్.